జూలై 2-3 తేదీలలో హైదరాబాద్ లో జరిగే బీజేపీ కార్యవర్గ సమావేశానికి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మీటింగ్ కు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరు అవుతూ ఉండడంతో స్పెషల్ మెనూను రెడీ చేయబోతున్నారు. మీటింగ్ కు వచ్చే జాతీయ నాయకులకు లోకల్ బీజేపీ నాయకులు తెలంగాణ వంటకాలను రుచి చూపించబోతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక టీమ్ ను రెడీ చేశారు నాయకులు. కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీకి చెందిన యాదమ్మకు దేశ ప్రధానికి వంట చేసే అవకాశం లభించింది. యాదమ్మ కరీంనగర్ లో ఫంక్షన్లకు, శుభకార్యాలకు, హోటల్స్ కు వంటకాలు చేస్తూ ఉండేది. కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశానికి హాజరు అవుతున్న మోడీకి తెలంగాణలో స్పెషల్ వంటకాలను చేయడానికి అవకాశం ఇవ్వడంతో యాదమ్మ సంతోషం వ్యక్తం చేసింది. సార్ నాకు ఫోన్ చేసిర్రు, ఫోన్ చేసి యాదమ్మ ఇట్లా మోడీ గారికి వంట చేయాలని అన్నారు. అంటే సరే సార్ చేస్తా సార్, నేను పక్కా ఇస్తా వస్తా సార్ అన్న. నిన్న పోయినా నిన్న పోయి అది నా హోటల్ మొత్తం చూసి వాళ్ళు కూడా నాకు సహకరిస్తామన్నారు. ఇక్కడికెళ్ళి ఒక 6 పోతున్నాము. సంజయ్ సార్ వలంగానే ఈ ఛాన్స్ వచ్చింది సార్. సార్ మొత్తం ఫుల్ వెజిటేరియనే, కానీ 25 ఐటమ్స్ ఉన్నాయి కానీ నాకు గంగవైల్ కూర, మామిడికాయ పప్పు, తోటకూర ఫ్రై, గోంగూర చట్నీ, ముద్దపప్పు, పచ్చిపులుసు, పప్పుచారు, సర్వపిండి, సకినాలు, బూరెలు, అవి అరిసెలు, ఇవన్నీ యాదికి ఉన్నాయి. మిగతా ఇంకున్నాయి కానీ నాకు యాదికి లేవు. పాయసం, సేమియా పాయసం మన ఇంట్లో వేసుకున్నట్టే, బెల్లపన్నం అంటే పరమన్నం, ఇవి చాలా సంతోషంగా ఉన్నది. అసలు అట్లా ఎవరు ఓరట అట్లకు దాదాపు మన అట్లా మేమైతే సార్ వలంగా పోతున్నాం. సార్ నా దగ్గర సీజన్లో 50 పనిచేస్తారు. ఇంకా చదువుకునే పిల్లలు హాస్టల్ ఉంటాయి కదా, అన్నదలు గిట్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా నాకు అవసరం ఉన్నట్టు 100 ఉంటే 100, 50 ఉంటే 50, 20, 30 ఎంతమంది ఉంటే అంతమంది నా పిల్లలను కూడా నేను యూజ్ చేసుకో, అంటే నేను పిలుచుకుంటా వాళ్ళకి పని చెప్తా, పని చెప్పడానికి. మళ్ళీ ఈ సీజన్లో అన్ సీజన్లో కనీసం 10 అయినా చేస్తారు. ఉప్పు పచ్చిపులుసు హైలైట్ చేస్తా సార్. ఇంకా రసం కానీ మంచిగా చేస్తా. టమాటా చారు అంటాం మనం, టమాటా చారు కూడా మస్తు చేస్తా. గంగవైల్ కూర, మామిడికాయ పప్పు కూడా హైలైట్ చేస్తా. ఈ వెజిటేరియన్లో ఏవైనా నేను మంచిగానే చేస్తాను సార్. ఇది అని స్పెషల్ నేను పెట్టుకోవాలి, అన్ని స్పెషల్గానే చేస్తా. అందరూ బాగా ఆనందపడుతున్నారు. బాగా కష్టపడ్డావు నువ్వు, ఎట్లా ఎంత కష్టపడాలంటే అంత కష్టపడ్డావు. ఈ అవకాశం వచ్చింది, నువ్వు మంచిగా మంచిగా చేసి రావాలి అని అందరు ఫోన్లు చేస్తారు సార్. నాకు మస్తు ఫోన్లు వస్తున్నాయి. కరీంనగర్లో దాదాపు 1200 నేనే ఉంటా, వాళ్ళందరూ ఫోన్లు చేస్తారు. అసలు ఫోన్లు ఎరికం లేవు, అందరు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషం నేను గెలిపియాలి. వాళ్ళకు నేను ఎప్పుడు మళ్ళీ ఇలాగనే ఎప్పుడు ఎట్లున్నానో అట్లనే ఉంటాను.